జగన్ అన్నారు. కృష్ణమ్మ ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకి కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని తెలిపారు. పల్నాడికి వరికపూడిసేల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతో ఉందని తెలిసిన అతి కొద్ది మందిలో తాను ఒకడని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ ప్రాజెక్టుకి హడావిడిగా శంకుస్థాపన చేశారని జగన్ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే భూసేకరణ చేపట్టకుండానే టెంకాయ కొట్టి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు కోసం పట్టుదలగా ప్రయత్నాలు చేపట్టామని, ఈ నెల 6న అటవీశాఖ అనుమతులు రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశామని వివరించారు. ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖలు మారుస్తూ ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలు చదువుతా ఉన్న ఆ బడులు మార్చడం నా ధైర్యం. నా ధైర్యం మన అక్క చెల్లెమ్మలకు ఒక వైఎస్ఆర్ ఇవ్వటం, ఒక వైఎస్ఆర్ ఆసరా ఇవ్వటం. నా ధైర్యం నా అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వటం. నా ధైర్యం ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక వైఎస్ఆర్ చేయూత ఇవ్వటం. నా ధైర్యం దిశ యాప్ను డౌన్లోడ్ చేసి నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లోను దాని రిజిస్ట్రేషన్ చేయించడం. ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మ అయినా కూడా తాను ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు 4 సార్లు ఫోన్ షేక్ చేసినా లేక ఎస్ఓఎస్ నంబర్ బటన్ నొక్కినా కూడా వెంటనే 10 నిమిషాల్లోనే అక్కడికే నా పోలీస్ అన్నదమ్ములు వచ్చి అఖాదికి ఏమైంది అని చెప్పి వ్యవస్థను తీసుకుని రావడం నా ధైర్యం. నా ధైర్యం ప్రజలతోనే నా పొత్తు, పేద ప్రజల కోసమే నా పార్టీ, మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టింది అని చెప్పే చిత్త శుద్ధి. అందుకే నేను మధ్యలో దళారులతో పొత్తు పెట్టుకోలేదు. నేను నమ్ముకున్నదల్లా పైన దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవరిని కూడా నమ్మే కార్యక్రమం